నమస్తే భారత్ మతపరమైన విమర్శలకి తలలు నరకాలనే వాదన కొత్తం కాదు శర్మ వ్యాఖ్యల అనంతరం ఈ ఇస్లామిక్ మతోన్మాదులు చేస్తున్న దాష్టికాలని ఇప్పుడు చూస్తూనే ఉన్నాం శర్మ తల నరికితే నజరానా ఇస్తా అనేవాళ్ళు కొందరైతే నాలుకకి వస్తే నజరానా ఇస్తా అనేవాళ్ళు ఇంకొందరు ఇక ఆమెకు మద్దతుగా నిలిచిన పాపానికి కన్నయ్య లాల్ మరియు ఉమేష్ కోహ్లీలను ఎంత దారుణంగా చంపేశారో అందరం చూసాం అయితే ఈ ఉన్మాదాన్ని ప్రేరేపించడంలో మ్యూజిక్ మీడియా పాత్ర ఎంత ఉందంటే నమ్మగలరా హిందూ మారణ హోమం కాఫీర్లు మరియు తల నరకటం వంటి వాటిని ప్రేరేపించేలా పాటల్ని యూట్యూబ్ లో విత్సల్ విడిగా ప్రసారం చేస్తున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో మీడియా కథనం కూడా ఒకటి ప్రసరించింది సజా సర్ సర్ జుదా అంటూ సాగే పాట దాని అర్థం ఏంటో తెలుసా ప్రవక్తకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ తల నరికేయండి ఇలాంటి అర్థాలు వచ్చే పాటలు యూట్యూబ్ తో పాటుగా ఇతర మాధ్యమాల్లో కూడా విత్సల్ విడిగా ప్రసారం అవుతా ఉన్నాయి గానా యాప్ యూట్యూబ్ మ్యూజిక్ వంటి మ్యూజిక్ యాప్స్ లో ఇటువంటి పాటలు నిత్యం ప్రసారం అవుతున్నాయని జూలై పదకొండున కొందరు సామాన్యులు ప్రశ్నించారు గురు సేవక్ సౌమ్య అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేస్తూ తలనరికి చంపటాన్ని ప్రేరేపించే పాటలు గానా లాంటి మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి వాటిని డౌన్లోడ్ చేసుకుని ముస్లిం ముస్లింలను బెదిరించడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు ఇక అంశుల్ సక్సేనా అనే మరో ట్విట్టర్ యూజర్ గానా హంగామా స్పాటిఫై మరియు అమెజాన్ మ్యూజిక్ లో ప్రసారమవుతున్న పాటల్ని తెలుపుతూ ట్వీట్ చేశారు అటువంటి పాటలను ఈ మాధ్యమాల యాజమాన్యాలు ఎలా అనుమతిస్తున్నాయంటూ ప్రశ్నించారు మన దేశంలో భారీగా ఆదరణ కలిగిన ఇలాంటి మ్యూజిక్ ముఖ్యంగా ఉన్నాయి అదే గానా హంగామా స్పాటిఫై అమెజాన్ మ్యూజిక్ యూట్యూబ్ మ్యూజిక్ వింక్ మ్యూజిక్ జియో మరియు మ్యూజిక్ ఆపిల్ మ్యూజిక్ లో అల్లామా హఫీజ్ బిలాల్ ఖాద్రికి కంపోజ్ చేసిన కుస్తాకే నబీకో ఏ అనే పాట ప్రసారం అవుతుంది ఈ పాట వింక్ మ్యూజిక్ లో కూడా మొదట ఉన్నా ఆ తర్వాత దాన్ని తొలగించారు ఇక హంగామా కూడా ఆ పాటను తొలగించింది ఇక ఈ పాట స్పాటిఫై లో కూడా ఉంది స్పాటిఫై లో ఈ పాటతో పాటుగా హఫీజ్ మొహమ్మద్ ఖలీం హస్సని కంపోజ్ చేసిన గుస్తాకే రసూల్ కో మూ తోడ్ జవాబ్ అనే పాట కూడా అందుబాటులో ఉంది హస్సని పాటలో ఇండియాలో ఎవరైనా సరే మనపై మతపరమైన విమర్శలు చేస్తే తిరగపడి దేశాన్ని ఆక్రమించుకోవాలని అర్థం వచ్చేలా వాక్యాలు ఉన్నట్లు తెలుస్తోంది గానాలో గుస్తాకి నబి కో సజా అనే పాట కూడా ఉంది ఆ పాటని పిల్లలతో పాడించారు అయితే ఈ పాటని ప్రస్తుతం తొలగించారు బహుశా గానా సంస్థ ఇటువంటి వాటిని తొలగించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా ఇటువంటి పాటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అల్లా హఫీజ్ ముహమ్మద్ తాహిర్ ఖాద్రి కంపోజ్ చేసిన గుస్తాకి మహ్మద్ కో దునియా సే దేంగే గుస్తాకి లాషంకే అంబార్ లగా దేంగే అనే పాట యూట్యూబ్ మ్యూజిక్ లో ఉంది దాని అర్థం ప్రవక్తని ఎవరైనా దూషిస్తే వాళ్ళని చంపేస్తాం వాళ్ళ శవాలతో ఒక పర్వతాన్ని తయారు చేస్తాం అంటూ సయ్యద్ అఫ్తాబ్ అలీ ఖాద్రి చిష్టి కంపోజ్ చేసిన గుస్తాకే మహమ్మద్ తేరీ అనే పాట మతపరమైన దూషణ చేసిన వాళ్ళ తల ఖండిస్తామని అర్థం వచ్చేలా ఉంటుంది ఇట్లాంటి పాటలు మరెన్నో యూట్యూబ్ మ్యూజిక్ లో అందుబాటులో ఉన్నాయి అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ లో అల్లా హాఫీజ్ బిలాల్ ఖాద్రి పాడిన ఫీజ్ ఖలీం హసాని పడిన షాన్ బరి అనే మూడు పాటలు అందుబాటులో ఉన్నాయి కంటెంట్ పట్ల యాజమాన్యాలు చూసి చూడనట్లు ఉండటమో లేక వాళ్ళ అజెండాలో భాగంగా కావాలనే ఉన్నాయో తెలియదు కానీ ఇటువంటి పాటలు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్నాయి ఇక మహమ్మద్ జుబేర్ అనే ఒక సన్నాసి కరుడు కట్టిన మతోన్మాది పబ్లిష్ చేసి

అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు కానీ ఆయన మిత్రుడైన ఓవైసీ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యల గురించి మాత్రం ఆయన ఏం సమాధానం చెప్పలేదు ప్రసారం మాధ్యమాలు కూడా హిందువుల పాలిట శాపాలుగా మారుతున్నాయి మేధావులు రాజకీయ నాయకులు కూడా హిందువులపై దాడుల్ని ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే నమ్మలేని నిజం హిందువుల జాగ్రత్త ప్రస్తుతం మనం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం ఏ మాత్రం అలసత్వం వహించకండి లేదంటే ఈ వ్యాధి ముదిరి అది మనల్ని మింగేస్తుంది మా శక్తికి మించి నేషన్ ఫస్ట్ ఇలాంటి నిజాలను నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది మన నేషన్ ఫస్ట్ చూస్తూ నిజాలను తెలుసుకోండి జై హింద్